हाई अंडी, वेलकम टू अवर चैनल माधुरी तेलुगु अम्माई। मन इंट्लोने ईजीगा कोल्ड काफी एला चेसुकोवालनो चूद्दाम। दानिकोसम एम अक्कर्लेदंडि, काचल्लचिन ओक ग्लास पालु, ओक चिन्न कप्पुडु शुगर, 3 ऐस क्यूब्स ब्रू काफी पौडर उंटदि कदा, अदि ओक स्पून वेसुकोंडि सरिपोतुंदि। इला कोन्नि वाटर वेसुकोनि इला कोंचेम लिक्विड टाइप पेट्टुकोंडि, एंदुकंटे मनकि इला अयिते बागुंटुंदि। मरी स्पून एक्कुव वेसुकोवद्दु, कोंचेम एक्स्ट्रा वेसुकुन्ना मनकि अदि చేదనే వచ్చేస్తుందన్నమాట। ఇప్పుడు మిక్సీ జార్లో మనం పాలు వేసుకోవాలి, గ్లాస్ పాలు। నేను ఒక్కలికి చేస్తున్నాను కాబట్టి గ్లాస్ పాలు అనేది సరిపోతాయి। మీరు ఎక్కువ ఇద్దరికి ముగ్గురికి చేసుకుంటే గనక దీని మీద క్వాంటిటీ పెంచుకోండి। షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బ్రూ కాఫీ కొంచెం చేదుగా ఉంటుంది కదా। షుగర్ వేసుకున్న తర్వాత లిక్విడ్ కూడా వేసేసుకోవాలండి। నేను ఒక స్పూనే వేసుకున్నాను, అంటే మీకు ప్యాకెట్స్లో చెప్పాలంటే బ్రూ కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది। 2 ప్యాకెట్స్ వేసుకుంటే చేదొచ్చేస్తుంది। ఇలా వేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకోవాలి। ఇలా వస్తుందండి, బ్లెండ్ చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఐస్ క్యూబ్స్ మనం ఇందులో యాడ్ చేసుకుని దాన్ని కూడా మనం మిక్సీ పెట్టేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్లీ ఇలా వచ్చేస్తుందండి జ్యూస్। ఇప్పుడు మనం గ్లాస్లోకి పోసేసుకుందాం కోల్డ్ కాఫీ। మీరు ఇందులో కోకో పౌడర్ తెచ్చుకొని దాన్ని లైన్ కింద వేసుకున్నా చాలా బాగుంటుంది। చాక్లెట్స్ సిరప్ ఉంటుంది, అది వేసుకున్నా చాలా బాగుంటుంది। ఐస్ క్రీమ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది। నేనైతే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే మనం లాక్డౌన్లో అయితే వెళ్ళలేం కదా బయటకు ఎక్కడికి। ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది। ఐస్ క్రీమ్ ఉంటే కనుక ఇంట్లో ఐస్ క్రీమ్ వేసి ట్రై చేయండి। మనకి ఇంట్లోనే ఈజీగా ఈవినింగ్ టైప్ కోల్డ్ కాఫీ చాలా బాగుంటుంది। మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।